ఇలాంటి దేశంలోనే మొదటిసారిగా ఒక నామ మీద నామకి నామ మీద పని చేస్తున్న ఇతర పని చేసిన ముగ్గురు పని చేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వనది ఈ దేశంలో మొదటిసారిగా మనం సాధించుకోవడం జరిగిందన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా గుర్తుచేస్తూ ఉన్నాను 23 సోషలైజింగ్ అయిపోయిన తర్వాత మనం రెండోసారి మళ్ళా కొరిజెండ ఇష్యూ చేసుకోగలిగాం కొరిజెండ ఇష్యూ చేసిన తర్వాత 29/9/2023 మళ్ళా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆ పేర్లు తొలగించిన పేర్లన్నీ కూడా మీరు ఆ పేర్లన్నీ కూడా మళ్ళా లిస్టులో ఎంక్వైరీ రీఎంక్వైరీ చేసి అడ్మినిస్ట్రేటర్ సమక్షంలో ముందైతే విఈఓలు వచ్చారు అలాగే కోఆపరేటివ్ ఆఫీస్ నుంచి రజాక్ కానీ అలాగే ముమ్మిడి ముమ్మిడి అతను ముగ్గురు వచ్చారు వాళ్ళంతా సంతకం పెట్టి మిగతా వాళ్ళకి మేము ఇవ్వడానికి రికమెండ్ చేయడానికి ఒప్పుకోనంటే మరలా అడ్మినిస్ట్రేటర్ని గొంతీని డిప్యూటీ తహసీల్దార్ని ముగ్గురిని కమిటీ వేసి రీఎంక్వైరీ చేస్తే ఈ 1402 పేర్లలో 892 పేర్లని ఒప్పుకుని ముందు 24570 పేర్లు తర్వాత 892 పేర్లు కలిపి 5462 పేర్లని 12 తారీఖున మొత్తం 22 నెలలకి 137,36,75,88 రూపాయల్ని ఇవ్వాలని ఆ లెటర్ పట్టుకెళ్లి పాండిచ్చేరి గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ ప్రాజెక్టు 27 నెలల డబ్బులు ఇవ్వాలి. 24 నెలల డబ్బులకి మనిషికి ఎంత అయితే 276,000 వస్తుంది 24 నెలలకి. ఈ 24 తర్వాత మళ్ళీ 34,500 రూపాయలు ఇంకొక పేమెంట్ మళ్ళా అది ఏప్రిల్కి అవుతుంది కాబట్టి జూన్ నెలకి ఆ డబ్బులు ఇచ్చేలాగా ఇవాళ రిటర్న్ గా ఇవన్నీ మనం కాగితాలతో ఫైట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరే 14 నెలల 20 రోజులు అనేది 27 నెలలకి మేము ఇస్తాం 24 నెలలకి ఇప్పుడు ఇస్తాం 3 నెలలకి తర్వాత ఇస్తాం ఆంధ్రతో అని ఓఎన్జీసీ వాళ్ళ చేత రిటర్న్ గా మన గవర్నమెంట్ కి లెటర్ రాయించాను. ఈవేళ పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది అనుకో, లెటర్ వచ్చిన తర్వాత లేట్ చేస్తుంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఓఎన్జీసీకి వచ్చే కూర్చుంటాం. వీళ్ళ డబ్బులు మన ప్రభుత్వానికి వేసిన వరకు దానికి ఇవాళ రాత్రి నేను కూర్చుని ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా సంతకాలు రిప్రెండేషన్ ఇవ్వడానికి రేపు పొద్దున్న పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాగితాలు ఎవరు కూడా సంతకాలు మొదలు పెట్టినట్టుగా కనపడలేదు. సంతకాలు చేసి ప్రతి ఒక్కరు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా సంతకం చేసి ఈ రాత్రి అంతా కూడా మళ్ళీ కాగితాలు తయారు చేసుకుని పొద్దుడికి ఓఎన్జీసీకి వెళ్ళి ఇది ఈ జనం ఇన్ని వేల మందితో ఎదురు చూస్తున్నారు, మాతో ఇంకా ఆటలు ఆడకండి, మీరు కానీ లేకపోతే ఇప్పటి వరకు మీకు నష్టం చేయలేదు, ఏ మీ ఫ్యాక్టరీ మీద మేము దాడి చేయలేదు, ఏ రాళ్ళు గెలపట్టలేదు, ఏమి నా సమస్యలు అటువంటి జరగవు. కానీ మీరు రోడ్డుకి అడ్డంగా మీ లోపలికి వెళ్ళి వచ్చి కూడా పోలీస్ ఏ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీసు ఏం చేస్తుందో అలాగే పాండిచ్చేరి పోలీసు ఏం చేస్తుందో ఏది చేసినా కూడా మల్లారి కృష్ణారాయణ లోపల పెట్టినా కానీ ఈ పోరాటం ఆగదు వచ్చేవారు. నేను ఎవరిని రెచ్చగొట్టి మాట్లాడలేదు, ఎప్పుడు కూడా రెచ్చగొట్టి మాట్లాడేటప్పుడు దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా మనం ఎవరిది పోరాటం అంటే మన నిరసన తెలియచేయడమే తప్ప, సాధించుకునే వరకు ఆ నిరసన తెలియచేయడమే తప్ప మిగతా వాళ్ళగా అయిదోసేయండి ఈ దోసేయండి అయి కొట్టేయండి ఈ కొట్టేయండి అని చెప్పేసి లాండర్ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ చేయకుండా మనం వచ్చేలాగా మన కార్యక్రమాలు చేసుకుంటాం. సోమవారం మంగళవారంలో గ్యారంటీగా మన ప్రభుత్వాన్ని మళ్ళీ రాత్రికి నేను బయలుదేరి రేపు పొద్దున కల్లా ఓఎన్జీసీకి లెటర్ ఇచ్చేసి మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళిపోతాను. పాండిచ్చేరికి ఈవేళ సోమవారం వేస్తాను లెటర్ని, మళ్ళీ మంగళవారానికి పట్టుకొచ్చి మళ్ళీ ఓఎన్జీసీకి వెళ్తాను. ఓఎన్జీసీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ లేట్ చేస్తుంటే మళ్ళీ సంఘం అంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ రోజువారీగా రోజుకి ఒక గ్రామం చెప్పిన ఇక్కడ కూర్చుంటాం వచ్చే వరకు. ఏ డబ్బు ఇచ్చేసారనుకో అన్ని గ్రామాలు కలిపి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర మా అకౌంట్ లో వేసే వరకు మీకు కదలమని అక్కడ కూర్చుంటాం. మీకు అందరూ కూడా రెడీగా ఉన్నారా లేదా, అందరూ రెడీ కదా. పేదోడు అనుకున్నవాడు యానవాడైనా ఆంధ్ర అయిన వాడైనా సరే నా కాళ్ళు నడక వేసే వరకు నా ఒంట్లో రక్తం ప్రవహించే వరకు పేదోడిని యానం ఊరిని వదలని మరొకసారి ఈ దేవత దగ్గర కూడా నేను సవాలు చేస్తున్నాను, సవాలు చేస్తున్నాను. వెళ్దాం, ఎంతవరకు మనల్ని పరీక్షిస్తారో చూద్దాం. దీనికి వదిలే ప్రసక్తి మాత్రం లేదని చెప్పి తెలియజేస్తూ వేళ మల్లారి కృష్ణగా పిలిస్తే 8000 మంది వచ్చారు,
डबिते वाला मंद पैकेट मंद बोटे वो समस्या स्टेज के स्टेज दच्चिंद पद रोज निर्णय तस्कना मन अंदर ताट मेदी फिब्रवरी 18वीं तारीख लप प्रति డబ్బు పడవలసిందే 5462 మందికి ప్రతి ఒక్కరికి డబ్బు పడవలసిందే దానికి దేనికని అందరం ఎంత అని చెప్పి తెలియజేసుకుంటూ